మిల్లెట్ పోరేజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గ్రీన్ యాపిల్ ముక్కలు కొర్రలు బెర్రీ పండు ముక్కలు ఓకే మిల్లెట్ పోరేజ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మ్యామ్ ఏంటి దీని స్పెషల్ మిల్లెట్ పోరేజ్ అనేది ఈరోజు మనం చేసే ఈ పోరేజ్ బేసిక్గా పిల్లల కోసం బేబీస్ కోసం అంటే 8 to 12 months ఏజ్ ఉన్నటువంటి బేబీస్ కోసం గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటది హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇన్ఫెంట్ స్టేజ్ నుంచి మనం అలవాటు చేస్తే రాను రాను కూడా వాళ్ళకి న్యాచురల్ అండ్ రిచ్ ఫుడ్స్కి అలవాటు పడతారు ఇన్స్టెంట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్కి మనం అలవాటు చేస్తే అదే బెటర్ టేస్ట్ అని ఆ విధంగా వెళ్తూ ఉంటారు సో కమర్షియల్గా దొరికేటటువంటి బేబీ ఫుడ్స్ని కంటే కూడా అట్లీస్ట్ వారంలో ఒక 2 సార్లన్నా మనము న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకోగలిగిన హోల్సమ్ బేబీ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని అది చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కొర్రలు వాడుతున్నాము మై ఫేవరెట్ మిల్లెట్ అనాలి కొర్రలు న్యాచురల్గా చాలా మంచి టేస్ట్ కూడా ఉంటాయి సరే బెనిఫిట్స్ గురించి మనం అన్ని ఎపిసోడ్స్లోనూ డిస్కస్ చేస్తూనే ఉన్నాను అడల్ట్కి వచ్చే బెనిఫిట్ వేరు పిల్లలకి వచ్చే బెనిఫిట్ వేరు అన్నమాట దీనిలో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ కానీ దీనిలో ఉన్నటువంటి మిగతా గుణాలు ఎలాంటివంటే బోన్స్ కానీ మజిల్ గ్రోత్ కానీ అలాగే మానసికంగా డెవలప్మెంట్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్ బ్రెయిన్ గ్రోత్కి కానీ అన్నిటికీ చాలా పనికొస్తుంది అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా కాన్స్టిపేషన్ కానీ అరుగుదల విషయంగా ప్రాబ్లమ్స్ కానీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండడం మూలాన పాలు బేస్డ్ ప్రోడక్ట్స్ తినలేని పరిస్థితుల్లో కానీ ఇలాంటి బేబీ ఫుడ్ తీసుకుంటే చైల్డ్ బాగా హెల్దీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము వెలిగించుకొని మన కొర్రలు వేసుకుందాము కుక్కరే పెట్టుకుందామా యా యా కుక్కరే పెట్టుకుందాం యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఏంటంటే బేబీ ఫుడ్స్లో షుగర్ అనేది వాడడము ఆల్మోస్ట్ బేబీకి ఒక 2 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు మనం అవాయిడ్ చేస్తే టేస్ట్ అనేది డెవలప్ అవ్వడం కానీ ఆ షుగర్ లేకపోవడం వలన హెల్తీగా గ్రో అవ్వడం అంటే కొద్ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ దగ్గులు జలుబులు నెమ్ములు గుండెలు నెమ్ము ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మనము అవాయిడ్ చేయొచ్చు అండ్ సహజమైనటువంటి ఫుడ్ వాళ్ళు తీసుకున్నప్పుడు గ్రోత్ కూడా చాలా సహజంగా ఉంటుంది అది కొంచెం వేడవగానే మనం ఏం చేస్తామంటే ఒక 2 నుంచి 3 స్పూన్లు కొర్రలు తీసుకుందాం ఇందులో దీన్ని మనం బాగా రోస్ట్ చేసుకుందాం చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందాం సో ఇప్పుడు అవి వేడి అయిపోయినాయి మనం ఏం చేద్దామంటే దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకుందాం మనం చేసుకోబోయే ఈ బేబీ ఫుడ్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఎటువంటి తీపి పదార్థం మనము యాడ్ చేయడం లేదు కంప్లీట్గా ఫ్రూట్ బేస్డ్గా వెళ్తున్నాము ఇది మొదటిది బెర్రీ పండు అంటాము అలాగే మనం పియర్ అంటాము అన్ని దగ్గరలో దొరుకుతుంది ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్వి డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో దీంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది చాలా చక్కటి ఫైబర్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది ఎనర్జీ ఇస్తుంది ఇమీడియట్గా సో ఇలాంటి ఫ్రూట్స్ ఖచ్చితంగా మనం పిల్లలు తినడం అలవాటు చేయాలి సో బాయిల్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి యాపిల్ ఇస్ ద బెస్ట్ కాబట్టి యాపిల్ ఇస్ ద బెస్ట్ యా కొద్దిగా గట్టిగా ఉండేది మ్యాష్ చేసుకోవడానికి వీలుగా ఉండేది ఇది మన ప్యూర్ తర్వాత గ్రీన్ యాపిల్ లో మనందరికీ తెలుసు యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ చాలా ఎక్కువ అండ్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అని చిన్న పిల్లలు ఎప్పటి నుంచి నేర్పిస్తాం కదా యాపిల్ తినడం బాగా అలవాటు చేయాలి బట్ గ్రీన్ యాపిల్ ఈజ్ మోర్ హెల్దియర్ అని ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ మూలాన దీని యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ మూలాన సో రెగ్యులర్గా గ్రీన్ యాపిల్ కనుక కనీసం హాఫ్ అన్న మనం తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ అయ్యి ఎక్కువయ్యి శరీరంలో ప్రొడ్యూస్ అయినటువంటి విష పదార్థాలు తొలగిపోయి ఆయుష్ పెరిగేటటువంటి అవకాశం ఉందన్నమాట సో మిగతా పళ్ళ కంటే ఇవి చాలా బెటర్ కాబట్టి మనం మూత పెట్టేసుకుందాం 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని ఉడికించేసి సరిపోతుందా వాటర్ ఇంకొద్దిగా వేసుకుందాం దట్ ఇస్ ఎనఫ్ మ్యామ్ 3 విజిల్స్ వచ్చాయి ఆఫ్ చేసేసాను లేడీలు తీసుకుందాం
సరిపోతుంది శుభ్రంగా ఉడికిపోయింది అయితే ఇప్పుడు దాన్ని మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి సో పప్పు కుద్దు ఉంటుంది కదా దాంతో దాంతో కూడా చేయొచ్చు కొద్దిగా పెద్ద పిల్లలు అనుకోండి 1 and half 2 years old or at least 1 year above అనుకోండి వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న ఫ్రూట్ పీసెస్ నోటికి వచ్చినా కూడా నాట్ ఎన్ ఇష్యూ రెండో మూడో పళ్ళు వచ్చి ఉంటాయి వాళ్ళకి అలా ఇలా నోట్లో ఆడిచి తినేస్తారు 8 మంత్స్ 8 అండ్ హాఫ్ మంత్స్ ఆ ఏజ్లో ఉన్నారనుకోండి అప్పుడు ఇట్ ఈస్ బెటర్ చల్లారాక ఒకసారి మిక్సీలో తిప్పేయచ్చు ఓకే ఓకే సర్వింగ్ బౌల్ తీస్తాం ఈజీగా తినడానికి వీలు పడుతుంది బాగుంటుంది అనుకుంటే కావాలనుకుంటే దీంట్లో ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవచ్చు బట్ అదర్వైజ్ నాట్ నెసెసరీ పారిజ్ రెడీ అయిపోయింది కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక అర గ్లాసో పావు గ్లాసో పాలు కూడా కావాలంటే వేసుకోవచ్చు ఓకే దిస్ ఇస్ ఎ ప్యూర్ ఫ్రూటీ పారిజ్ అన్నమాట పండ్ల ముక్కలతోటి మిల్లెట్ పారిజ్ రెడీగా ఉంది మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం మిల్లెట్ పోరేజ్కి కావాల్సిన పదార్థాలు గ్రీన్ యాపిల్ పియర్ కొర్రలు మిల్లెట్ పోరేజ్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 నుంచి 3 స్పూన్లు కొర్రల్ని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీటిని వేసుకొని తర్వాత అందులో గ్రీన్ యాపిల్ ముక్కలు అలాగే పియర్ ముక్కలని వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన మిల్లెట్ పోరేజ్ రెడీ